దేవుణ్ణి సేవ చేయడం అంటే ప్రపంచాన్ని పోషించడం అనేది జోక్. మనమేమో జోక్గా సరదాగా చేస్తాం, సరదాగా పాటలు పాడతాం, సరదాగా చప్పట్లు పడతాం. He's a serious guy. Very sincere and disciplined God. What do you think about you? హెవెన్స్ మాటతో సృష్టించిన వాడు నువ్వు ఎంత అసలు ఎంత అసలు, కానీ నీకే వినిపిస్తుంది. అదే దావీదుని మహారాజుని చేసింది. అక్కడ ఇక్కడ అక్కడెక్కడ తిరుగుతుంటే దావీదు చూసి నా ఇలా ఉండకూడదు, వెళ్ళు ఒక కళ్ళము ఒక పెద్ద ప్లేస్ కొను. అది ఇప్పటికీ ప్రపంచంలో చారిత్రాత్మక కట్టడంగా మారిపోయింది. వన్ మ్యాన్ డెసిషన్. సో మై గాడ్, ఇట్స్ నాట్ జోక్. జోక్ చేస్తుంటాం సేవ. సేవ అనేది కేవలం పాస్టర్ చేసేదని మీరు వదిలిపెట్టారు. సేవ అనేది పాస్టర్ చేసేదా? పాస్టర్ది ఒక పరిచర్య మాత్రమే, బోధించడమో అద్భుతాలు చేయడమో. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంత ఇచ్చారు. ఎంత ఎక్కువగా డిమాండ్ చేశాడో అంత ఎక్కువగా దేవుణ్ణి సేవిస్తున్నాడు. దినములకు 7 స్తుతిస్తూ కింగ్ రాజు 7 ఎ డే 7 ఒక్క రోజు 7 ఈవెన్ దో ఈజ్ ఎ కింగ్. కింగ్ డేవిడ్ తన దేశాన్ని యూదయని అండ్ యెరూషలేముని 12 గోత్రములను ప్రాస్పరిటీని ఎకానమీని మొత్తం కంట్రోల్ చేస్తూ కూడా 7 స్తుతించేవాడంట. 7 సేవ చేస్తూ ఉంటాడు. ఎవ్రీ టైమ్ హీ గోస్ ఇన్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్, దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రతిసారి విత్ ఆఫరింగ్స్, కీర్తనలు బాగా చదవండి, దహన బలులతో ఎంటర్ అయ్యేవాడంట, స్తుతులతో ఎంటర్ అయ్యేవాడంట. Impossible things can be made possible by God. God can make things happen. God can make things happen within seconds and minutes. He can do wonders in your life. But serving, devuni seva cheyadam anedi fighting in the house of the Lord. Even mat leadum kuda పొద్దున్న లేచి పాలు విడిచిన మొదటి రోజు నుండే యెహోవాకి మొక్కినట్ట సమయంలో, పాలు విడిచిన మొదటి రోజు నుండి పాలు విడిచిన బాలుడు దేవుని మందిరంలో సేవ చేస్తూ ఉన్నాడు. ఎందుకు? అసాధ్యమైనవి సాధ్యంగా అవ్వాలి. ఒక అసాధ్యం, ఒక బాలుడు ప్రవక్త అవ్వడం అసాధ్యం. దేవుడు చేశాడా లేదా? చేశాడు. God can make things which is impossible. He can make it possible. Hizkiya okasari prarthan chesthe, Hizkiya nee illu chakka pettuko, no maranam avadu ante devudiki ventana gurichadu. Prabhuva nenu nee mandiramulo ila seva chesanu kada, నేను నిన్ను సర్వ్ చేశాను, పేదలకు ఇంతమంది ఇచ్చాను, ఇన్ని ధర్మ కార్యాలు చేశాను, నీ మందిరంలో ప్రతిరోజు కూడా ధూపం వేసేటట్టు చేశాను, నన్ను జ్ఞాపకం చేసుకో అంటే ప్రార్థనా గదికి వెళ్ళిన ప్రతిసారి కూడా దేవుని సేవ చేసిన అంశాలు గుర్తు చేయి. దేవుడు అసాధ్యమైన సుసాధ్యంగా చేస్తాడు. సో యువర్ ప్రేయర్ వితౌట్ సర్వింగ్ గాడ్, ఇట్స్ ఇంపాసిబుల్ టు బ్రింగ్ బ్లెసింగ్స్. అసాధ్యం అద్భుతాలు తీసుకురావాలి. సో ప్రేయర్ గదిలోకి వెళ్ళినప్పుడు దేవుడికి ఏం గురి చేయాలి? నువ్వు నీవు చేసిన దేవుడికి సేవ చేసిన పనులను గుర్చేయి. ఆన్సర్స్ ఇమ్మీడియట్గా ఉంటాయి. హిజ్కియా చేశాడా లేదా? చేశాడు. హిజ్కియా ఇమ్మీడియట్ ఆన్సర్స్. ఇంపాసిబుల్, చచ్చిపోతావు. ఇట్ ఈస్ మీ, నేను దేవుణ్ణి చెబుతున్నా. ఎవరు చెబుతున్నారు? ఐజయా ద గ్రేట్ ప్రాఫెట్. నేను చెబుతున్నా చావాల్సిందే నువ్వు. చావును కూడా జీవంగా మార్చేది దేవుణ్ణి సేవించిన వారి జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. వెన్ యు సర్వ్ గాడ్, చావు జీవంగా మారుతుంది దేవుని సేవ చేసిన వారి జీవితంలో. నేను జీవితం ఇది ఇంపాసిబుల్, నేను చేస్తాను అన్నాడు దేవుడే అన్నాడు.
కానీ దేవుని సేవ చేసిన వారి జీవితంలో చావు కూడా 15 సంవత్సరాల ఆయుష్గా మార్చబడింది. సర్వింగ్ గాడ్ ఈస్ పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ తెలుసా? లూకాసువార్త 1వ అధ్యాయంలో జకర్య అనబడిన ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు, ఎప్పుడు? ఓల్డ్ ఏజ్, ముసలివాడైనప్పుడు సేవ చేసే దినము కోసం ఎదురు చూసి, తన వంతు వచ్చేదాకా ఎదురు చూసి, అప్పుడు తన బాధ్యత నెరవేర్చి సేవ చేయు దినములు, సర్వింగ్ గాడ్, దేవుణ్ణి సేవ చేసిన దినములు ముగిసేంత వరకు ముసలితనములు సేవ చేసుకొని ఇంటికి వెళ్ళాడంట. ఇంపాసిబుల్ పిల్లలు పుట్టడం అసాధ్యం. ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ముసలితన ముందు ఆమె యొక్క ఋతుక్రమం కూడా ఆగిపోయింది. పిల్లలు పుట్టడానికి ఛాన్స్ అసలు లేదు. అలాంటి టైంలో సేవ చేసిన దినములు, సేవ చేస్తుంటే ఒక దూత వచ్చి మాట్లాడింది, కానీ వెంటనే వెళ్ళలే, వెంటనే ఇంటికి వెళ్ళలే, ఉండి తన దినములు పూర్తి సేవ చేసి 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 దేవుని సేవ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత జీవం లేని గర్భము ఎలిజబెత్ గొప్ప ప్రవక్తకి జన్మనిచ్చింది. ఎందుకు సృష్టి ఎలీషాకి లోబడ్డది అనంటే, 19 సంవత్సరాలు దేవుని సేవ చేశాడు. దేవునికి చేసినట్టు కాదు, మనుషులకి చేసినట్టు కాదు, ఎవరికి చేసినట్టు? దేవునికి చేసినట్టు చేయండి. సర్వింగ్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఈజ్ సర్వింగ్ గాడ్. ఈజ్ దిస్ ద వే టు సర్వ్ గాడ్? ఇదా దేవుని సేవ చేయడము? దేవుణ్ణి సేవ చేయడం అంటే ప్రపంచాన్ని పోషించడం అనేది జోక్. మనమేమో జోక్గా సరదాగా చేస్తాం, సరదాగా పాటలు పాడతాం, సరదాగా చప్పట్లు పాడతాం. నో, హిస్ ఎ సీరియస్ గా, సీరియస్ గా, వెరీ సిన్సియర్ అండ్ డిసిప్లైన్ గా. వాట్ డు యు థింక్ అబౌట్ యు? హెవెన్స్ ను మాటతో సృష్టించిన వాడు నువ్వెంత అసలు? కానీ నీకే వినిపిస్తున్నా. నా దేవునికి ఎక్కడ లోటు రావద్దు. బట్ సర్వింగ్, దేవుని సేవ చేయడం అనేది ఫైట్, ఫైటింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్.